సో ఇప్పుడు అందరికీ బాలకృష్ణ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, బాలకృష్ణ గారు అంటే ఇప్పుడు సినిమాలతో పాటు మరొక ప్రోగ్రామ్ కూడా హైలైట్ అయింది, అన్స్టాపబుల్ అని. అలాంటి అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ కి మరొక పవర్ స్టార్ వస్తే ఏ విధంగా ఉంటుందో మీ ద్వారా మేము చూడాలనుకుంటున్నాం. పవర్ స్టార్ వాళ్ళ అన్నగారు మెగాస్టార్, అలాగే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్. ఈ కుటుంబం నుంచి మరో పవర్ స్టార్ ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. వారిని పరిచయం చేసే ముందు పవర్ స్టార్ గురించి ఓ మాట, వారు చిన్నతనం నుంచే కరాటే వచ్చు. వారు నేను వారి సినిమాలు రెండు మూడు చూశాను. చేతులన్నీ కార్ల టైర్ల కింద పెట్టిన శక్తిమంతుడు ఆయన. అంత గొప్పవాడిని మన అన్స్టాపబుల్ కామెడీకి పిలిచేస్తున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అన్స్టాపబుల్ కార్యక్రమానికి మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను, రండి. మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటాను. బాలకృష్ణ గారు, ఖచ్చితంగా ఈ అన్స్టాపబుల్ కార్యక్రమానికి, మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతి ఎపిసోడ్ చూస్తాను. మొన్న మీ బావు గారి ఎపిసోడ్లో చాలా అద్భుతంగా చేశారు. అంత అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ నన్ను కూడా అడిగి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మీకు తెలియజేస్తూ ఇక మీ క్వశ్చన్స్ మొదలు పెట్టండి. అదే అప్పుడు మీరు ఏ సినిమా నుంచి, సరేలే సినిమాలు ఎందుకు, ఇప్పుడు జనసేన, ఈ జనసేన కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు, ప్రజల మధ్యకు వెళుతున్నారు. మీకు ప్రజల నుంచి ఆ స్పందన ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి స్పందన. ఎక్కడెక్కడ సమస్యల మీద పోరాటం చేస్తున్నాం, ఆ పోరాటాన్ని కూడా మేము ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పనిచేసే జనసేన ఖచ్చితంగా ఓకే. అలాగే జనసేన, ఎప్పుడైనా బావగారితో మాట్లాడారా మీరు? తప్పకుండా మాట్లాడే ఉంటాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక గ్రేట్ పొలిటీషియన్, వారితో కూడా మాట్లాడతాం మేము, ఆయనతో కూడా చర్చిస్తుంటాం ప్రజా సమస్యల మీద ఎలా పోరాటాలు చేయాలని. వారు అధికారంలో ఉన్నప్పుడు వారి మీద కూడా మేము పోరాటం చేశాం, ఎందుకంటే అది తర్వాత అది రాజకీయం. అంటే ఈ క్వశ్చన్స్ బాలయ్య పసి మనస్సు, ఆయన ఏదైనా క్వశ్చన్ వేసేస్తాడు. ఇప్పుడు ఎవరినైనా పిలుస్తారు ఆయన. వాస్తవానికి ఒక ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు కూడా వస్తారు అక్కడికి. చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఆహా ఓటీటీలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి అని అంటే మాట్లాడేస్తారు భేషజాలు లేకుండా. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి వారు ప్రతిపక్ష నేతగా ఉన్నా, అలాగే వారు ప్రతిపక్ష నేతగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు పరిపాలన అందిస్తున్న యంగ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్స్టాపబుల్ కార్యక్రమానికి మీ అందరి చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తున్నాను. ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు, కమ్ ఆన్ టు ద డయాస్. పిలుస్తారు అంటే మరి ఎవరినైనా పిలవగలిగా ఒక అది అన్స్టాపబుల్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అయింది, నిజంగా కూడా గ్రేట్ ఇది. ఇవాళ సరే ఇది పొలిటికల్గా వాళ్ళు మాట్లాడుకునేది. చంద్రబాబు నాయుడు గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగారు బాలకృష్ణ గారు. బావా నేను ఇష్టమా మీకు, మా బువ్వ ఇష్టమా మీకు? మంచి క్వశ్చన్ వేసావు బాలయ్య, నన్ను బాగా ఇరికిచ్చావు. మీరిద్దరు ఇష్టమే, మీకంటే కూడా నందమూరి నహరా కుటుంబం రెండు కూడా నాకు ఇష్టమే. ఆ విధంగా ముందుకు పోదాం. హై ఎవరీవన్, దిస్ ఇస్ సోను సోను, ప్లీజ్ సబ్స్క్రైబ్ JSW TV. ప్లీజ్ సైన్ ఇన్ యూప్లెట్. యూప్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.